నమస్తే నేను రోజా వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ తరుముకొస్తున్న ఫోని తుఫాన్ రేపు పూరి దగ్గర తీరం దాటే అవకాశం ముంచుకొస్తున్న ఫోని ముప్పు తీరం వెంట 250 కిలోమీటర్ల వేగంతో గాలులు నేల కొరిగిన చెట్లు ఎగిసిపడుతున్న అలలు భయం గుప్పిట్లో తీర ప్రాంత ప్రజలు శ్రీకాకుళం విజయనగరంలో ఫోని ఎఫెక్ట్ తీరం వెంట ఈదురు గాలులతో కూడిన వర్షాలు అవినీతి బురదలో జగన్ కూరుకుపోయారు వైసీపీకి సపోర్ట్ చేసిన వాళ్ళంతా జైలుకేనన్న దేవినేని తెలంగాణ బీజేపీ బంద్ ప్రశాంతం పలు చోట్ల ఘర్షణలు నేతల అరెస్ట్ ఏపీలో రీపోలింగ్ తేదీ ఖరారు ఈ నెల 6న 5 కేంద్రాల్లో పోలింగ్ సింధు శర్మ పిటిషన్పై హైకోర్టులో విచారణ రిషి తను తల్లికి అప్పగించాలని ఆదేశం బస్సు దిగమన్నందుకు వ్యక్తి కాల్పులు పంజగుట్టలోని ఆర్టీసీ బస్సులో ఘటన హైదరాబాద్ పంజగుట్ట వద్ద ఓలా క్యాబ్ బీభత్సం సీఎం క్యాంప్ ఆఫీస్ బ్యారికేడ్లను ఢీకొట్టిన కార్ జూలై 2వ వారంలో చంద్రయాన్ 2 మరో ఘనతకు సిద్ధమైన ఇస్రో గడ్చిరోలిలో బలగాల కూంబింగ్ మావోయిస్టుల కోసం జల్లెడ గడ్చిరోలిలోని పేలుడు ప్రాంతానికి అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్లో ఎదురు కాల్పులు జవాన్ మృతి ముగ్గురు ఉగ్రవాదులు అరెస్ట్ హిమాచల్ ప్రదేశ్లో లోయలో పడ్డ జీప్ 5 మృతి 4కి తీవ్ర గాయాలు అటు ఆయుష్ ఇటు నీట్ ఈ నెల 5న ఒకే రోజు 2 పరీక్షలు లోక్సభలో ఎస్పీ ఎంపీలు పెరగడమే టార్గెట్ దేశానికి కొత్త ప్రధాని అవసరముందన్న అఖిలేష్ మసూద్ను అప్పట్లో బీజేపీ అతిథిలా చూసేది మోడీ వ్యాఖ్యలు ఎన్నికల స్టంటే అన్న మాయావతి పాములను చేత్తో పట్టుకున్న ప్రియాంక గాంధీ యూపీలోని రాయ్బరేలీలో ఎన్నికల ప్రచారం బీజేపీలో చేరికపై వార్తలు అవాస్తవం ప్రాణం పోయేంత వరకు పార్టీని వీడనన్న పన్నీర్ సెల్వం సుప్రీంలో రాహుల్ పౌరసత్వంపై విచారణ వచ్చే వారానికి వాయిదా వేసిన ధర్మాసనం మోడీని హిట్లర్తో పోలుస్తూ వర్మ ట్వీట్ ఫేక్ అంటూ నెటిజన్ల కామెంట్స్ వికీలీక్స్ వ్యవస్థాపకుడు అసంజయ్కు 50 వారాల జైలు బెయిల్ నిబంధనలు ఉల్లంఘించినందుకు శిక్ష బాడీగార్డ్ను పెళ్లాడిన థాయిలాండ్ రాజు పట్టాభిషేకానికి 4 రోజులుందనంగా వివాహం బ్యాటింగ్లో నిలకడగా ముంబై వికెట్ల కోసం శ్రమిస్తున్న సన్ రైజర్స్
For more updates, please subscribe 99 TV Telugu.